కావద్దు, ఇప్పుడు రావద్దు, ఏప్రిల్లో పుట్టాడు కదా, ఇప్పుడు ఏమి రావద్దులే, నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చేయలేని, నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను, బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది. సో నేను సెప్టెంబర్లో 1 వచ్చాను కదా సార్, 2022లో, అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో, అక్కడ క్లాసెస్ ఉండవు. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి, అలా ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు రావద్దు, నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ ఎ కన్సీవింగ్, హౌ యూ గాట్ ఎ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియాకంటే, వాట్ ఈస్ దిస్, నేను అడిగింది అడగరాని క్వశ్చన్ ఏమి అడగలేదు, నేను అడగరాని వాళ్ళని అడగలేదు, అడగాల్సిన వాడే అడిగాడు, అడగబడ్డ వాళ్ళని అడగాల్సిన అడిగాను, నేను తప్పేం అడగలేదు సార్, నేను ఆర్గ్యూ చేయలేదు. సో డిసెంబర్లో రావద్దనింది, కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు, విజయసాయిరెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను, అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది, అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయసాయిరెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా మా మిస్సెస్ కన్సీవ్ అయింది, నేను మొన్న 1 వచ్చి వెళ్ళాను కదా, మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషన్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది, నేను డిసెంబర్లో వచ్చాను, దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ, శాంతి నాకు ఫేస్ చూపించలేదు, డిసెంబర్ 1 ఉన్నాను ఫేస్ చూపించలేదు అమ్మాయి నాకు, అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో, ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, నేను చాలా స్వేచ్ఛావాదిని, ఏదైనా స్వేచ్ఛగా చేయాలంట, బలవంతం ఎక్కడ వద్దు, సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించానంటే అట్లా కాదమ్మా, నా బిడ్డను చూసుకుని వచ్చానండి, నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే, లేదు లేదు నా క్వశ్చన్ అడిగామంటుంది, సోరే అమ్మా ఇదేం కర్మరా అని ఇక్కడి. సరే దురదృష్టం ఏంటంటే ఆ వన్ మంత్ శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 వైజాగ్లో ఉన్నాను, 1 హైదరాబాద్లో ఉన్నాను, 1 అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9, 2023 వెళ్తాను అనగా, ఒక 2-3 డేస్ ముందు శాంతి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫేస్ కూడా చూపించలేదు, ఏంటి నేను అడగను, నేను అడగడానికి క్వశ్చన్ ఏమి అడిగాను నిన్ను అంటే, లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీ ఇంటి పేరు మీద ఉండదలుచుకోవట్లేదు, నేను ఈ ఫేస్ చూపించను అని ఏదేదో షీఈస్ టాకింగ్ సమ్ మీనింగ్లెస్ సెన్స్లెస్ టాక్, నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతున్నా, బిడ్డను నేను చూసుకునికి వస్తే నువ్వు అట్లా మాట్లాడతావు అంటే నేనన్నాను, ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను, ఒక చిత్రం ఏంటంటే, ఒక ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, జనవరిలో 9 ఎప్పుడో వెళ్ళాలనుకుంటున్న 2 ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, అబద్ధం చెప్పక్కర్లేదు, వాళ్ళు పెట్టింది, ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా తీసుకెళ్ళంటే సార్ తీసుకెళ్తానమ్మా అని చెప్పాను, నువ్వు రవీంద్రపాత్ దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఎవరో తెలియదు సుభాష్, ఫస్ట్ టైం వినడం పేరు, అప్పుడప్పుడు మధ్యలో 1-2 అనింది, సుభాష్ సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్, ఎంతోమంది పేర్లు చెప్తుంటుంది, అలాగే ఆ పేరు చెప్పింది. ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్రపాత్ దగ్గర ఉన్నాను, సుభాష్ అనే పేరు ఫీడ్ చేసుకున్నాను, ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ రవీంద్రపాత్ దగ్గర ఉన్నాను, ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు, ఆయన ఉండేది రవీంద్రపాత్ వెనకలే, నాకు మొన్న తెలిసింది ఆయన పేరు సుభాష్ అని, అవి నేను తర్వాత చెప్తాను, ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్, ఐ విల్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఇది సార్ జరిగింది, నేను అమెరికా, నేను సారీ సార్ సార్ ఫ్యాక్ట్స్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను నేను, సార్ మీరు షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను, అంటే ఫ్యాక్స్ తెలియాలి కదా సార్, ఫ్యాక్స్ తెలియాలనేసి, ఫ్యాక్స్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను, షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను, నాకేం పర్లేదు, పర్లేదు సార్ పర్లేదు, లేదు సార్ డైవర్స్ కాదు సార్, సార్ నేను ఎండింగ్లో ఉన్నాను సార్, నేను పాయింట్కి వచ్చేస్తాను, యా నేను నిలబడి టకటక చెప్పంటే చెప్పేస్తాను బ్రీఫ్గా, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు, ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్, ఐ నో హౌ టు టీచ్ ద పీపుల్, మీకు షార్ట్ కట్లో చెప్పేమంటే చెప్పేస్తాను, నాకేం పర్లేదు, నేను పర్లేదు సార్ పర్లేదు పర్లేదు, సిసి ఫ్యాక్స్ డివేట్ అవ్వకుండా చెప్తాను సార్, సార్ సారీ 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 ఫర్ ఎక్కువ టైం తీసుకున్నాను, ఐమ్ రియలీ సారీ, అదే నేను ఫ్యాక్స్ ఎస్టాబ్లిష్కి ట్రై చేస్తున్నాను, సరే సార్ అరే నేను అప్పుడు దయవం చేయి తను చనిపోవడానికి సిద్ధపడి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి
చాలా ఆవేదన ఉన్న దశలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావయ్యా, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు, నీ బాధ ఏందో, మీడియా ముందుకు వచ్చిన తర్వాత నీ కన్నీళ్ళు ఏందో చెప్పుకోవడానికి మీరు చెప్పండి. రైట్ అండర్స్టాండ్, వస్తాను మిమ్మల్ని ట్రైన్, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను, వస్తానే టైం అడిగాను మిమ్మల్ని, ప్లీజ్ ప్లీజ్ వస్తానే టైం అడిగాను, వస్తానే టైం అడిగానండి మిమ్మల్ని, ఎంతసేపు చెప్పాలో నాకు తెలియదు అన్నది. యా యా సరే సార్, అరే సార్ నేను 2023 జనవరికి వెళ్ళిపోయాను, అమెరికాలో ఉన్నాను. ఈమె 15 బేబీకి జన్మనిచ్చింది, బేబీ జన్మనిచ్చిన తర్వాత 1 వీక్ వస్తానన్నాను, రావద్దనింది. ఎలాగో నువ్వు డిసెంబర్లో పర్మనెంట్గా వస్తావా అనింది, సరే అన్నాను. ఇది సార్ జరిగింది. సో నేను డిసెంబర్లో సార్, సో డిసెంబర్లో వస్తాను ఒక 2-3 మంత్స్ అనగా, అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ 3 నెలల వరకు నా బేబీ, అప్పటి వరకు కూడా ఇంకొక 2-3 నెలల్లో వస్తానగా, శాంతి స్వతహాగా నాకు కొందరు ఫ్రెండ్స్కి, అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి, మా బ్రదర్కి ఫోన్ చేసి నేను IVF చేయించుకున్నాను, ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు, నాకు చెప్పకుండా వాళ్ళకు చెప్తా ఉంది, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ IVF చేసుకున్నాను చెప్తా ఉంది అని. నేను శాంతి ఫోన్ చేసి, ఏంటి శాంతి నువ్వు IVF చేసుకున్నావు అంటే, ఏంటి అంత అవసరం, ఐ మీన్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను. లేదు లేదు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ పేరు మీద ఉండడం ఇష్టం లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉండవాళ్ళే. సరే ఏం హౌ, IVF చేసుకున్నా బాగానే ఉంది, నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను, వచ్చేటప్పటికి IVF డాక్యుమెంట్స్ తీసిపెట్టు. డాక్యుమెంట్స్ చూసిన తర్వాత విడిస్తున్నావు, విటేక్ డెసిషన్. IVF అంటే ఏంటండి, ఒక అన్నోన్ అన్నారు, భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సంప్రదాయమైన దేశంలో IVF చేస్తారు ఎవరన్నా? ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రెసెన్స్? ఆమె IVF అని చెప్పింది. సరే ఓకే, టికెట్ గ్రాంటెడ్ తీసుకున్నాను. నేను వచ్చేటప్పటికి IVF డాక్యుమెంట్స్ తీసిపెట్టు. ఒకవేళ అన్నోన్ డానర్ అయితే, నా ఇద్దరు ఆడపిల్లల దృష్ట్యా అన్నోన్ డానర్ అయితే 50-50 ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను నేను. సో వచ్చిన తర్వాత నేను 2024 జనవరి 3 ల్యాండ్ అయ్యాను, పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ ఇట్. డిసెంబర్ 2022 ఇక్కడ ఉన్నాను మేడం, జనవరిలో వెళ్ళాను, 23 జనవరిలో వెళ్ళాను, 24 జనవరిలో రిటర్న్ అయ్యాను. అంత మేడం, ఆ గోల్డ్ లెవెల్ తీసుకుని జనవరి 3, 2024 వచ్చాను. అదే సరే, మంత్ ఉన్నాను, జనవరి 9 రిటర్న్ అయిపోయాను, 3కి రిటర్న్ అయిపోయాను. మీరు కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ, పాస్పోర్ట్ డేట్స్ తీసుకోండి. రిటర్న్ అయిపోయాను 2024 జనవరి వచ్చేసరికి, బ్రీఫ్గా కట్ చెప్పండి. ఆ 2024 జనవరి వస్తాను, IVF డాక్యుమెంట్స్ చూపించంటే, అమ్మాయి IVF డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను IVF డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేర్లు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా, తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్ చూపించాను, లేదా హాస్పిటల్ కూడా చూపించాము, నేను తెలియకుండా చేయించుకున్నాను అని. అరే IVF ఎట్లా చేస్తారు తెలియకుండా, నేను పిచ్చున్నా, ఐ నాట్ ఏ ఫూల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళను నేను. అంటే లేదు లేదు, హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను IVF చేసుకున్నాను అని. ఎవరమ్మా IVF, నీకు IVF చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు, నీకు ఇచ్చిన డోనార్ ఎవరు, అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు లేదు, ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి, నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను అండి. నాకు గుండెలు పగిలిపోయాయి, నువ్వు కనిపెట్ట పెట్టడండి, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేమి NTR లక్ష్మీపార్వతి అని కుశల పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్స్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్స్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు, డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3 ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు, అన్ని పేర్లన్నీ మార్చేసాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి, నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ IVF అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అని. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని? ఆయన గేట్ అడగ
ప్రధానంగా చెప్తున్నాను, నేను జాన్వరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఐవిఎఫ్ అని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకుని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అనే నేను మీరు నమ్ముతూ నమ్మలేదు సార్. ఐ నాట్ ఎ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తారు, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు. నువ్వు ఆ సెప్టెంబర్ వన్ వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్. నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జాన్వరి. ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు. ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్స్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే విజయసారెడ్డి సార్ పేరు చెప్తుంది. నేను విజయసారెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను? అడగలేని పరిస్థితి అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజలు ఇవాళ మీడియా ముందుకు రానికి, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే, అవి పెద్ద ఎంత ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోను, నేను నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసే, ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేనన్నాను. ఎందుకంటే అమ్మాయి నేను ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, మీ చెల్లి ఇచ్చేసే అంటే విజయసారెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసారెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను నేను. నాకు 42 ఏళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను? 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసారెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్. ఎందుకంటే నా దగ్గర సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. ఒకటి సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసారెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ నేను అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాను మొదలని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్ వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తుంది ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోండు ఉన్నారంటది, హాస్పిటల్ చూపించదు అంత. ఇంత తర్వాత ఐవీఎఫ్ అన్నోండు అన్నారు ఎవరో కాదు విజయసారెడ్డి సారే అంటది, అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది, ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో. తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయి నా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలలు ఇదే టార్చర్. విజయసారెడ్డి 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 సార్ 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 పెద్దాయన 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 సరేనమ్మా పెద్దాయన సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు ఏదో చేసావు తప్పు వదిలేసుకుంటా, నాకు ప్రూఫ్ కావాలి, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక ఏప్రిల్ ఆ టైంలో నేను విజయసారెడ్డి గారిని ఏమి చూపించని పొజిషన్ ఉంది నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది వాళ్ళకి, పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుందని. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ 2 మేలోనో అది వెంట డైరెక్ట్ అపోలో హాస్పిటల్ వైజాగ్, అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. నేను వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ, 2023 ఏప్రిల్ 15 బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి నా వైఫ్, నా పేరు మానిపాటి మదన్ మోహన్ అంటే, తన నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టకాటక్కా కంప్యూటర్లో కొట్టాడు చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది. నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను, దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్లో. నేను అన్నాను సార్ నాకు K6 కావాలి, K6లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, K6 మార్నింగ్ తీసుకుని సార్ అన్నాను. సో 11 o'clock వరకు వెయిట్ చేసి K6 తీసుకున్నాను. K6 తీసుకుంటే నాకు అక్కడ చిత్రమైన పేరు కలిగింది సార్,
ఆ కేసెస్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి, తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కేసెస్ లో హస్బెండ్ ప్లేస్ లో పి సుభాష్ అని, పి అంటే పోతిరెడ్డి సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత, 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు ఎవరు ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది. క్యానెట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్? నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు. నేను అతను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను, తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను. ఈయన అసలు పోతిరెడ్డి సుభాష్, ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు చిత్తూరు. ఆయన ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను, ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్, స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయ్ సాయి అమ్మ సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ ఉంది, మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు. ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు పెట్టాడు, మీకు కావాలి డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 వీక్ తర్వాత ఫోన్ చేశాను, సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను, సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద పేరు వస్తూ ఉంది బయటికి, ఆ మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర చూపిస్తాను, మీ పేరు పెద్ద పేరు వస్తూ ఉంది, దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నాను. లేదు నా స్టాండ్ ఒకటే, మదన్ గారు నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లట్లా పెడతా సార్ ఫాదర్ హస్బెండ్గా అన్నాను. లేదు లేదు నేను పెట్టాను, నేను దీనికి డిఎన్ఏ టెస్ట్కైనా రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ, ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. నా ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, ఆయన రికార్డింగ్ షేర్ చేస్తాను. సో నా ఈయనేమో కాదు అంటాడు, శాంతేమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు. నేను అటు ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను నేను. ఎవరితో మేడం? శాంతి రెగ్యులర్ అమెరికన్తో నాట్ ఫిజికలీ అంటే మాట్లాడు, ఎందుకంటే ఫోన్లో మాట్లాడతాము, కప్పుతున్నాము, ఎందుకంటే ఐ నీడ్ టు ఆన్సర్ టు మై క్వశ్చన్. ఆ బేబీ ఫాదర్ ఎవరు నాకు తెలియాలి. ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ, అర్థం కాలేదు సార్ ప్లీజ్. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు, అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు నేను. ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఎస్ ఎస్ ఎస్, ఇదే డాక్యుమెంట్, ఆ శాంతి గారు చూపించిన డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సార్ సైన్ పెడతాను? ఇది చేసింది నేనే ఒప్పుకుంటాను సార్, సార్ ఇది చేసింది నేనే, ఇది మీరు చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024 ఎంపీ డాక్యుమెంట్ తెచ్చి తన మ్యానుస్క్రిప్ట్ రాసి వచ్చి నాతో బలవంతంగా కొహిషన్ బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐఎమ్ రెడీ టు, నాకు నేను నమ్మిన దేవుడి మీద నాకు మీద సాక్షి చెప్తున్నాను, ఐఎమ్ రెడీ టు గో ఫర్ నాక్ ఎట్ ఎనాలిసిస్ ఆఫ్ లైఫ్ డిటెక్టర్ అండ్ ఈవెన్ యూ కెన్ సెండ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ టు ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అది 11/06/2024, ప్లీజ్ నోట్ డౌన్, 11/06/2024 సైన్ పెట్టాను డాక్యుమెంట్, అంటే ఇది తమ్మి డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ అని ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేస్తాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్, ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయి చేసి నేను అలా ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను కెమెరా అవు తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను, ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు, నేను ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తాను అనేసి
లేదు సార్, లేదు మేడం. ఒకవేళ ఉంటే ఎవరైనా పెద్దలంటే రమ్మను, ఏ కులం ఒక ఆచారం లేదు. ఎస్సీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు వీడియో కాల్ అంటే ఉంది, చూపిస్తాను. ఆమె రెండు ఒకటి సార్, మీరు 2016 విడాకులు తీసుకున్నా ఉంటుంది కదా, 2017, 2018, 2019, 2020, 2021 వరకు ఐ ఎంజాయిడ్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ విత్ హర్. ఐ హావ్ మీకు బర్త్డే చేస్తున్నవి ఉన్నాయి. 2021 అంత వీడియో ఫుటేజ్ చూపిస్తాను కావాలంటే, మీరు తర్వాత 50 ఫీట్ క్వశ్చన్ ఇచ్చిన వీడియోలు చూపిస్తాను, డాన్స్ అన్ని చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ ఉంది మాకు. నా దగ్గర ఒక రికార్డు ఉంది మేడం, నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు రికార్డ్ చేయలేదు. రెండోసారి నా అడ్వకేట్ తోటి మాట్లాడించాను, మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసారెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసారెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రికార్డు 10 మినిట్స్ రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫార్మ్ స్టాండ్, ఫార్మ్ స్టాండ్ తీసుకున్నాను. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిఎన్ఏ టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అనేది మీకు షేర్ చేస్తాను. అది డెపైడ్ ఉన్నాను. విజయసారి ఈయన సుభాష్, సుభాష్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నా నెక్స్ట్ నాకు ఉన్నది ఈ నిధులు వెళ్దాం అంటే మధ్యవర్తి పోలీస్ కంప్లైంట్కి వెళ్ళాను సార్. వెళ్తే ఇది మీరు లీగల్ డైవర్స్ కాదు, అసలు ఏంటి పని చేస్తాను అంటే లీగల్ డైవర్స్ కాదు. అసలు విషయం ఏంటంటే మేడం, నేను జాన్వర్ నుంచి అసలు ఒక మానసిక వేదంలో ఉన్నాను. అసలు దీన్ని ఎలాంటి తెలుసు, అసలు ఎవిడెన్స్ కలెక్షన్ నాకు స్టార్ట్ అయ్యలేదు, చాలా టైం పట్టింది. అసలు అక్కడికి వెళ్ళాలంటే ఎవిడెన్సెస్ కావాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని, వాళ్ళు నవ్వుకుంటారు. అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో, నా బిడ్డకి తండ్రిని ఏం కాదు, శాంతి చెప్పినట్టు విజయసారెడ్డి గారిని చెప్పాలా? ఇచ్చారు 4 సార్లు జూబ్లీస్ లో ఇంట్లో కలిసి, జూబ్లీస్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్ లో ఇంటికి వెళ్ళాను, అమెరికా ముందు వైజాగ్ లో ప్రజా దర్బార్ లో కలిసాను. 4 సార్లు కలిసాను. మదన్ మోహన్ గారు వాడు అని సార్ చెప్తున్నారు కదా, ఇక్కడ విజయసారెడ్డి గారు పెద్దలు, ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన పెద్దలు, ఆయన పెద్దలు నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమి లేదు. సుభాష్ రెడ్డి గారికి ఫామ్ స్టాండ్ తీసుకున్నారు, మీకు రికార్డ్ షేర్ చేస్తాను. సో ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి, ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దున ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి. రేపు నేను సంపాదించి ఆస్తున్న ఈ పిల్లోడు నేనే తండ్రిని అని నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతుందో తెలియదు నాకు, అసలు ఈ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు. సో వీటన్నిటికీ ఐ నీడ్ ద క్వశ్చన్స్. ఇప్పుడు హైదరాబాద్లో కొంపల్లిలో డిఆర్ఎస్ ఇంటర్ స్కూల్ వేశాను మేడం, 1 మంత్ అయింది, 1 మంత్ అయింది. ఇది అడగండి ఇప్పుడు క్లాస్ డిఆర్ఎస్ ఇంటర్ స్కూల్. లేదు మేడం, లేదు లేదు. అదంతా తను రాసుకున్న కట్టుకథలో మీకు నిన్న మీడియం ముందు అలా చెప్పింది. మీ ఇద్దరు వాళ్ళ వైజాగ్లో ఉండే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటారు, మేము నేను మంత్లీ మెయింటెన్స్ పిల్లలు. అదే సార్, అసలు విడాకులు జరగలేదు కదా మేడం, నేను మెయింటెనెన్స్ ఇస్తుంది శాంతి కాదు, పిల్లలు పిల్లలు పిల్లల్ని పిల్లలు పిల్లల్ని మా అమ్మ అమ్మ సారీ ఐ టేక్ ద బ్యాక్ వర్డ్ తండ్రిగా నా బాధ్యత. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు ఇప్పుడు సుభాష్ రెడ్డి గారేమో నేను కాదు అంటున్నారు, రికార్డు ఇస్తాను. నో డౌట్ పెద్దలే, పెద్ద ఆయన విజయసారెడ్డి గారు కూడా నాకు అటువంటిది లేదు అంటున్నారు. ఓకే ఓకే ఐ డోంట్ నో దట్ నెక్సెస్ మేడం, వాళ్ళకున్న నెక్సెస్. ఐ నెవర్ చెప్తున్నాడు నిన్నే మహానీస్ మేడము ఆయన మిస్టర్ మాట్లాడుతున్నాడు మేడం, ఫస్ట్ టైం వినడం. ఐ ఫేర్ అండ్ మై కిడ్స్ నా సరే సార్, స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే
సుభాష్ రెడ్డి గారు, ఓకే 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 అది సి మేడం, ఐ డోంట్ నో ద నెక్సస్ బిట్వీన్ ద పొలిటీషియన్స్ అండ్ ద మీడియా. నా క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, నా క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. వాళ్ళు ఉన్న నెక్సస్ లేదు మేడం. నేను ఎప్పుడు కలవలేదు, వంశీ గారిని ఎప్పుడు కలవలేదు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. సరే అందరికి వాడు ఎవరైతే శాంతి నా వైఫ్, ఎవరైతే నా వైఫ్ శాంతి సుభాష్ రెడ్డి గారు నా వైఫ్, నా హస్బెండ్ అని చెప్తా ఉంది, ఆమె మ్యారేజ్ చేసుకోలేదు, అతను నాకు డైవర్స్ ఇవ్వలేదు లీగల్ గా, ఎక్కడుందో ఇదంతా ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్, లైట్ డిటెక్టర్, నార్కోటిక్, ఫోరెన్సిక్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ టెస్ట్. ఇది ఫేక్ డాక్యుమెంట్, 11 జూన్ 2022. నన్ను అమెరికాలో ఎందు రిలేషన్ ఉన్నాము, నేను వెళ్ళిన తర్వాత షీజ్ ఇన్ ది ఇల్లిసిట్ రిలేషన్షిప్, అడల్టరేషన్ లో ఉంది. ఇప్పుడు ఇద్దరు ఎవరి సభాముఖంగా పత్రికా నో సిస్టర్స్ అన్నదమ్ములు అందరూ అడుగుతా ఉన్నా, ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాను. కాకపోతే నా పిల్లల తల్లి కావాలి, నా పిల్లల తల్లి కావాలి మేడం. సార్ ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి, ఫస్ట్ మీరు ఒక ఏకాభిప్రాయానికి సార్, ఐ డోంట్ నో వాట్ యు వాంట్. నిజం ఎగ్జాక్ట్. నా పేరు మానుపాటి మదన్ మోహన్ కలవరి. నేను నేను నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు ఏం పేరు? సుభాష్ రెడ్డి గారేమో నేను కనుక్కున్నారు, విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్ ఉండు, ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్ ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నన్ను అట్టించింది, భయపడిచింది, నేను ఒక నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని నేను డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్దానితో నాకు ఏమి లేదు, పెద్దాయన ఇఫ్ ఈజ్ రియలీ ఈజ్ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద డిఎన్ఏ టెస్ట్. అది ఎవరైనా కానీ విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ, మేడం నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చాను. ఆ లెటర్ ఇదే లెటర్ చూపిస్తాను మీకు. నాకు అంటే ఎవరు, నా భార్య డిఎన్ఏ టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని డిఎన్ఏ టెస్ట్ పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. ఆ తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ లేరు మేడం, ఎవరు లేరు. ఐఎమ్ న్యూట్రల్ పర్సన్, ఐఎమ్ అకాడమిషియన్, నేను ఒక విద్యావేత్తన, పొలిటీషియన్, ఐఎమ్ నాట్ పొలిటిషియన్, ఐఎమ్ నాట్ ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక విద్యావేత్తన, ఐఎమ్ కామన్ సిటిజన్. ప్లీజ్ మేడం, ఐఎమ్ కామన్ సిటిజన్. నేను ఒక విద్యావేత్తన, నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను. నాకు ఆ ఇండస్ట్రీస్, ఆ నెక్సస్, ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం, నాకు తెలియదు అవన్నీ కూడా. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారితో, సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి, వచ్చి చెప్పండి చెప్పండి నేనే తండ్రిని అని, డిఎన్ఏ టెస్ట్ పూర్తి చెప్పండి. ఎవరు రికార్డు ప్రకారం నేను తండ్రి కాదు అంటున్నాడు, రికార్డ్ నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డు ఇస్తాను. హెల్దీ కండిషన్స్, హెల్దీ కండిషన్స్. లేదు నన్ను ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా, వీ టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. ఆమె నా దగ్గర నుంచి ఏం కొట్టలేదు, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపో లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా వెళ్ళుకుంటాను, నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా ఇద్దరు ఆడపిల్లలకి ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి, అది నాకు డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్ ఎప్పుడు లేదు మేడం, ఆమెనే ఎప్పుడు
ఆమెను ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా? నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు ఊడదా? నేను ఇతికి వచ్చిన 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు, ఇంకో 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లి సిల్లి రీజన్స్. అదే మేడం, నేను ఇంతకు దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది 11 తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు, సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3, 2024 పర్మనెంట్కి వచ్చాను. 2024 పర్మనెంట్కి వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న బాగోతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్. ఇదంతా కూడా ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక ఒక మేడం మేడం ప్లీజ్ నా పాయింట్స్ అండర్ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ ఐబీఎఫ్ చెప్పింది, ఒక తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసారెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు ఐబీఎఫ్ కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఇంటర్ కోర్స్ ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కానీ నా పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది, పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం భయంతో అంత పెద్ద మనిషిని ఇప్పుడు అంత పెద్ద మనిషిని నేను అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా బిడ్డకి తండ్రి? నేను అడగలేను. ఐ డోంట్ హావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్. పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర. ఆమె చెప్పింది, శాంతి చెప్పింది. ఇది ఒక్కరు సార్, సార్ ఒక్కొక్కరు మేడం. ఒక్క నిమిషం సార్ మేడం, నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా? ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మనం 35 కోట్లు 70? అండ్ ఇప్పుడు నేను 42 ఏళ్ళ మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో? నాకు ఎంత కొత్త? ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫామ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో. యూ మేక్ ఎ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసినంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరు పేర్ల మీద, ఇద్దరి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా డిఎన్ఏకి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే.